హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రాఫిక్ పోలీసులు అంటే నిత్యం వాహనాల రద్దీలో డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి డ్యూటీలో ఉండి ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇక్కడ చూపిస్తున్నట్లుగా వేగంగా వస్తున్న ఒక ఆటో డ్యూటీలో ఉన్న ఒక ట్రాఫిక్ పోలీస్ మీదికి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఆ పోలీస్ త్రుటిలో తప్పించుకోగా ఆటో బోల్తాపడింది. ఆ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కాస్త ఆ పోలీస్ ప్రాణాల మీదకి తెచ్చింది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది దారుణం. కారు బానెట్పై పడి ఉన్న ట్రాఫిక్ పోలీసును కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకుపోయాడు కారు డ్రైవర్. సిటీలోని సక్కరధారాలో ఈ ఘటన జరిగింది. అసలు ఏమైందంటే, తన డ్యూటీ తాను చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ రూల్స్కి విరుద్ధంగా ఉన్న కారు ఆపేందుకు ట్రై చేశాడు. అయితే కారు డ్రైవర్ మాత్రం కారు ఆపకుండా పారిపోవడానికి ప్రయత్నించాడు. దాంతో ట్రాఫిక్ పోలీస్ కారు వెంటబడి బలవంతంగా ఆపేందుకు ప్రయత్నిస్తుంటే డ్రైవర్ ఆగలేదు. కానిస్టేబుల్ మీద నుంచి కారును నడిపేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆ కానిస్టేబుల్ కారు బ్యాంక్పై పడ్డాడు. ఆయన ఎలాగే ఈడ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లాడు ఆ డ్రైవర్. అలా ముందుకు వెళ్తూ ఆ కారు టూ వీలర్ను ఢీకొట్టింది. దాంతో దానిపై వస్తున్న వ్యక్తి కింద పడిపోయాడు. పారిపోయేందుకు ఆ డ్రైవర్ ఇంతకు తెగించాడనమాట. ఇదంతా అక్కడ సీసీ కెమెరాల్లో చక్కగా రికార్డ్ అయింది. మహారాష్ట్ర పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. కారు డ్రైవర్ను వెంబడించి అరెస్ట్ చేశారు, కారును సీజ్ చేశారు. లక్కీగా ఈ దారుణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్కి గాయాలేం కాలేదు. అమెరికాలో ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తే అక్కడ పోలీసులు చూస్తూ ఊరుకోరు, క్షణాలు కాల్చవతలు పడేస్తారు. మన దగ్గర మాత్రం అంత కఠినంగా ఉండదుగా వ్యవస్థ. ఇది మహాదారుణం అన్నట్టు. ఇక దాన్ని అలసుగా తీసుకొని ఇట్లాంటి కేటుగాళ్ళు ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటారు. 3 రోజుల కిందటే ఇదే మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఇలాంటి ఘటన ఒకటి. ఓ ట్రాఫిక్ పోలీస్ హైకోర్టు సిగ్నల్ దగ్గర డ్యూటీ చేస్తుండగా ఓ ఆటో డ్రైవర్ ఆయన్ని ఈడ్చుకుపోయాడు. దాంతో ఆయన కుడికాలకు గాయాలయ్యాయి. చూస్తుంటే ట్రాఫిక్ పోలీసులు డ్యూటీ చేయడమే కాదు, తమ ప్రాణాలు కాపాడుకోవడం పైన కూడా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితులు దరిద్రంగా దాపురిస్తూ ఉన్నాయి మన ఇండియాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా పోలీస్ అయితే ఖచ్చితంగా మా వీడియోని లైక్ అండ్ కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.